స్టేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ఎంపీ హరిబాబు ప్రారంభించారు. 30 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామితో 10 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహణ ఉంటుంది. రైల్వే ప్రయాణంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొత్త సదుపాయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రైల్వే అధికారుల పనితీరును హరిబాబు అభినందించారు. అధునాతనమైనటువంటి మెకనైజ్డ్ లాండ్రీని వాళ్ళ ప్రారంభం చేయడం జరిగింది. దాదాపుగా 30 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో రైల్వేకు ప్రయాణికులకు అందజేసేటువంటి ఒక దుప్పట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఉతికి ఎండబెట్టి ప్రెస్సింగ్ చేసి అందజేయటానికి ఒక సెట్కి 12 రూపాయల దాకా రైల్వే 10 సంవత్సరాల పాటు ఇస్తామనే అంగీకారంతో ప్రైవేట్ కాంట్రాక్టరు ఈ యొక్క 30 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈ అధునాతనమైన లాండ్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వసతిని మనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరలా వరుసగా 2వ సంవత్సరం కూడా స్వచ్ఛ రైల్వే స్టేషన్ల విభాగంలో A1 కేటగిరీలో మొదటి ర్యాంకు మరలా విశాఖపట్నం రైల్వే స్టేషన్కు వచ్చింది. చాలా సంతోషం. విశాఖపట్నంలో రైల్వేకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కోసం అనేక ప్రాజెక్టులు మంజూరైనాయి. అందులో ప్రధానమైనటువంటిది వ్యాగన్ వర్క్షాప్ దాదాపుగా 250 కోట్ల రూపాయల పెట్టుబడితో, డీజిల్ లోకో షెడ్ విస్తరణ కార్యక్రమం, ఎలక్ట్రికల్ లోకో షెడ్ విస్తరణ కార్యక్రమం, ఇవన్నీ కూడా నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. త్వరలోనే అవి కూడా పూర్తయి అందుబాటులోకి వచ్చి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సదుపాయాలు విశాఖపట్నంలో కలిగితే మనకి రైల్వే పరంగా మంచి వసతులు సమకూర్చినట్లు అవుతుంది.